हेलो एवरीवन, वेलकम बैक टू एसएसबी क्रिएशंस। ఈ రోజు మన రెసిపీ ఆలూ దమ్ బిర్యానీ। చాలా ఈజీగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఫస్ట్ 3 పొటాటోస్ తీసుకొని మొత్తం నీట్‌గా పీల్ చేసేయాలి। ఇట్లా పీల్ చేసుకొని వీటిని మీడియం సైజ్ లో క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి। నీట్ గా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి తర్వాత ఆలూ వేసుకోవాలి। మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలూ వేసుకొని ఒక 5 ఆర్ 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు। మొత్తం నీట్ గా కదుపుతూ ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్ పెరుగు యాడ్ చేసి సిమ్ లో పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోండి। మొత్తం తరకలు లేకుండా కలిపేసుకోండి। ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ టేస్ట్ కి సరిపడా salt నేను 2 టేబుల్ స్పూన్స్ వేశాను, మీరు చూసుకొని వేసుకోండి। 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్ కి సరిపడినంత salt, ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం। మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే కదిలిస్తూ ఉండండి సిమ్ లో పెట్టేసుకొని। ఇది మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి। ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కదా, నీటిగా కదిలించుకొని ఇప్పుడు కొత్తిమీరను చల్లుకొని గార్నిష్ చేసుకుందాం। 2 పచ్చిమిర్చి ఈ స్టేజ్ లో వేసుకుంటే మెత్తగా ఉడికిపోవన్నమాట, బాగుంటాయి తినేటప్పుడు। ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను। వాటర్ వేసుకొని మరిగించుకోవాలి। దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ 2 పచ్చిమిర్చి అండ్ ఒక 1/2 లెమన్ 1/2 లెమన్ వేసుకొని మొత్తం కలిసిపోయేలా కదిలించుకుందాం ఒకసారి। దీంట్లోనే టేస్ట్ కి సరిపడినంత salt, salt కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, రైస్ కు పట్టకపోతే అంత టేస్ట్ ఉండదు। ఇప్పుడు 1 ఇంచ్ చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు అండ్ 2 ఇలాచి మొత్తం వేసుకొని నేను కొత్తిమీర యాడ్ చేశాను, మీరు కూడా వేసుకోండి। ఇప్పుడు ఈ రైస్ ని నేను ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను। నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు వేరే రైస్ అయినా తీసుకోవచ్చు। మొత్తం ఈ వాటర్ లో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం। ఒక 2 టైమ్స్ కదిలించుకుందాం, ఎక్కువ సేపు కదిలించొద్దు। ఈ రైస్ ని ఒక 80% చేసుకోవాలి, ఎక్కువ కుక్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది రైస్ మనం తినేటప్పటికి। సో ఒక 80% సరిపోతుంది। ఇట్లా 80% అయి ఉడికిపోయింది కదా, కొంచెం పట్టుకుంటే కొంచెం ఉడికి ఉండాలి, కొంచెం పలుకుగా ఉండాలి। ఈ స్టేజ్ లో తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీలో నీళ్లు మొత్తం వడకట్టేసి ఈ రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి। ఇట్లా మొత్తం వేసేసుకున్నాం కదా, ఒకసారి కదిలించుకుందాం నీట్గా। ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా మొత్తం వేసేసుకొని నేను కలర్కి బదులు పసుపు వాటర్ యూజ్ చేస్తున్నాను, మీరు కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో। కొంచెం పసుపు వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని దీని మీద టిష్యూతో కవర్ చేసేయాలి దమ్ బయటికిపోకుండా। నీట్గా టిష్యూ పెట్టేసుకొని కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోండి। తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి। తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మన బిర్యానీ పొడి పొడిలాడుతూ। ఈ బిర్యానీని మనం చాలా తక్కువ టైంలో
అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే చూడండి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా కలర్ యూస్ చేయకపోయినా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్